మరిన్ని వీడియోల కోసం హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో యూవర్స్, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం నీలి ఆకుపచ్చిన శవలాల యొక్క అసిలటోరియా గురించి. దాని యొక్క వర్గీకరణ స్థానాన్ని పరిశీలించినట్లయితే తరగతి సైనోపసి, క్రమం నాస్టకేల్స్, కుటుంబం అసిలటోరియసి, ప్రజాతి అసిలటోరియా. అసిలటోరియా సర్వసాధారణమైనటువంటి నీలి ఆకుపచ్చని శైవలము. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఆవాసాల్లో నివసించేటటువంటి సాధారణ శైవలం. ఇది మంచినీటి కుంటలలోనూ, చెరువులలోనూ, వాగులలోనూ, నదులలోనూ, సరస్సులలోనూ, సెలయర్లలోనూ, మురికి కుంటలపైన తెట్టలుగా తేలుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది నీటి యొక్క ఉపరితలం పైన తేలుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అసిలటోరియా అనేది జారుడు చలనాన్ని మరియు లోలకపు చలనాన్ని చూపిస్తుంది. జారుడు చలనం అనేది మనము నీటి యొక్క ఉపరితలం పైన నీటి అలలకు అనుగుణంగా ఇలా జారుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉంటుంది. లోలకపు చలనం విషయానికి వస్తే ఒక రకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తూ ముందుకు కావచ్చు, లేదంటే వెనుకకు కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది చలనాన్ని చూపిస్తుంది. ఈ అసిలటోరియా యొక్క థాలస్ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే థాలస్ అన్నది శాఖారహితంగా తంతు రూపకంగా ఏర్పడి ఉంటుంది. మరియు ఈ యొక్క థాలస్ దేహాన్ని ఆవరించి ఒక జిగురు తొడుగు అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక నగ్న తంతు వలె ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రైకోమ్ అని పిలుస్తారు. అసిలటోరియా యొక్క థాలస్ దేహంలో అగ్రకణము మరియు పీఠకణము తప్ప మిగతా మధ్య భాగంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడంగా సమానమైనటువంటి పరిమాణాన్ని, సమానమైనటువంటి వ్యాసాన్ని కలిగి ఉంటాయి. అంటే అగ్రపీఠ ధ్రువ విభేదనాన్ని చూపిస్తుంది. అగ్రకణము అర్ధవృత్తాకారంలో లేదంటే పడగలాగా ఏర్పడి ఉంటుంది. దీనిని క్యాలిఫ్ట్రా అని అంటారు. తర్వాత దీని యొక్క థాలస్ దేహ నిర్మాణంలో హెట్రోసిస్ట్ అనేది ఏర్పడి ఉండదు. దీని యొక్క కణ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే కణం దీర్ఘచతురస్రాకారంగా ఏర్పడి ఉంటుంది. ఇది పొడవు కంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. కణాన్ని ఆవరించి మిజులేచ్చే నిర్మితమైనటువంటి జిగురు పొర అనేది ఏర్పడి ఉంటుంది. కణాన్ని ఆవరించి కనకవచం ఉంటుంది. ఈ కనకవచము రెండు పొరలుగా ఏర్పడి ఉంటుంది. ఈ కనకవచం యొక్క లోపలి భాగంలో కణద్రవ్యపు పొర కూడా ఉంటుంది. కనకవచము మ్యూకో పాలిమర్ల చేత నిర్మితమై ఉంటుంది. కణం లోపల కణద్రవ్యము చేత నింపబడి ఉంటుంది. ఈ కణద్రవ్యము రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది. అది పరిధీయంగా వర్ణయుతంగా ఏర్పడినటువంటి క్రోమోప్లాజం. ఇది వర్ణయుతంగా ఉంటుంది. ఈ యొక్క క్రోమోప్లాజంలో కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడేటటువంటి వర్ణద్రవ్యాలు అయినటువంటి క్లోరోఫిల్ ఏ ఉంటుంది, కెరోటిన్లు ఉంటాయి, జాంతోఫిల్స్ ఉంటాయి, పైకోబిలిన్లు లేదా బైలి ప్రోటీన్లు ఉంటాయి. ఈ పైకోబిలిన్లు లేదా బైలి ప్రోటీన్లు అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. అవి పైకోసైనిన్ సి, పైకోఎరిథ్రిన్ సిలుగా ఉంటాయి. దీనిలో పైకోసైనిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శైవలాలు నీలి ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, నిల్వ ఆహార పదార్థమైనటువంటి సైనోపసియన్ రేణువులు, క్రొవ్వు బిందువులు ఉంటాయి. ఇదంతా కూడా క్రోమోప్లాజంలో ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్, కేంద్రస్థంగా వివర్ణయుతంగా ఏర్పడినటువంటి కేంద్రస్థ కణద్రవ్యము లేదా సెంట్రోప్లాజం ఏర్పడుతుంది. ఈ సెంట్రోప్లాజంలో కేంద్రకాములమైనటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ కేంద్రక పూర్వ రకానికి చెందినది. అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదు. నెక్స్ట్, ఈ యొక్క కేంద్రస్థ కణద్రవ్యము లేదా సెంట్రోప్లాజంలో ఆల్ఫా బీటా రేణువులు ఉంటాయి.
మరియు 70S రైబోజోములు ఉంటాయి. ఈ విధంగా కణద్రవ్యం అనేది రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి. అసిలటోరి యొక్క ప్రత్యుత్పత్తిని పరిశీలించినట్లయితే తంతువులు ముక్కలవుట ద్వారా జరుగుతుంది, హార్మోగోనియాలు ఏర్పడటం ద్వారా జరుగుతుంది. ఫస్ట్ తంతువులు ముక్కలగుట. ఈ తంతువులు ఎలా ముక్కలవుతాయంటే ప్రమాదవశాత్తు కానీ నీటి అలల ద్వారా కానీ జంతువులు కొరకుట ద్వారా కానీ తంతువులు ముక్కలవుతాయి. ప్రతి ముక్క మొలకెత్తి కొత్త శాకీయ దేహాన్ని లేదా థాలస్ దేహాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ హార్మోగోనియాల ద్వారా. ఈ హార్మోగోనియాలు అనేవి తంతువులు ముక్కలవటం ద్వారానే జరుగుతాయి. అయితే థాలస్ దేహం యొక్క మధ్యస్థ భాగంలోని కణాలు ఒత్తిడికి గురి చేయడం ద్వారా ద్విపుటాకార కణాలుగా ఏర్పడి విడిపోతాయి. రెండు కణాల యొక్క ప్రెషర్ ఫలితంగా మధ్యస్థ భాగంలో ఉన్న కణము ఒత్తిడికి గురై ద్విపుటాకారంగా మారి విడిపోతుంది. ఇలా విడిపోయినటువంటి కణమే మందమైనటువంటి కనకవచాన్ని ఏర్పరచుకుంటుంది, ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటుంది, అనుకూల పరిస్థితులు అభివృద్ధి చెంది కొత్త థాలస్ దేహాన్ని ఏర్పరుస్తుంది. ఇది దాని యొక్క ప్రత్యుత్పత్తి. అసిలటోరియాను సాధారణంగా చేపలకు ఆహారంగా ఉపయోగిస్తారు. అదేవిధంగా అసిలటోరియా ఎక్కువ బాగా పెరిగిందనుకోండి, అలా ఎక్కువగా పెరిగినటువంటి నీటి ప్రాంతాలలో నీటి పైపులకు నీటి యొక్క సరఫరాకు అంతరాయం అనేది కలిగిస్తాయి. ఇది అసిలటోరియా యొక్క సాధారణ లక్షణాలు, వర్గీకరణ, థాలస్ నిర్మాణము, ప్రత్యుత్పత్తి, దాని యొక్క ప్రాముఖ్యత. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.